గమనించినటువంటి దొంగ ఆ పర్సును కొట్టేశాడు. బస్ స్టాప్ లో బస్సు ఆగింది, అందరూ దిగేశారు. ఏ తాత దగ్గర అయితే పర్సు కొట్టేశాడో ఆ తాతకి పర్సు దొరకగా తాత దొంగని పిలిచి నీ పర్సు పడిపోయిందని ఇచ్చాడు. అప్పుడు ఆ తాతను చూసిన దొంగ తను చేసిన తప్పుకి చింతిస్తూ, నన్ను క్షమించండి, అది మీదే, నేను మీ దగ్గర నుంచి కొట్టేశాను అని చెప్పాడు. అతని మార్పుకు మెచ్చిన తాత అతనికి తన దగ్గరున్న బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి దానితో పాటు మరలా ఏ తప్పు చేయకుండా అతనికి ఒక సందేశంతో కూడినటువంటి లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్ని తెరచి చూసిన దొంగకు ఇలా కనిపించింది, కష్టాన్ని నమ్ముకోండి, జీవితాన్ని జయించండి అని. తర్వాత తాత వృద్ధాశ్రమానికి కావలసినటువంటి కాయగూరలు కొనుక్కొని తిరిగి వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయాడు. అయినా ఈ తరం వాళ్ళు తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసి వృద్ధాశ్రమాల్లో వదలడం ఎంతవరకు న్యాయం? మనము మరియు మన రేపటి తరాలు అయినా మన తల్లిదండ్రులను బాగా చూసుకుందాము.